చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేనారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడుగుండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్కరోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయేలా క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్, నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది, చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి, ఈ పావురాలు, ఈ బాతులు, వీటికన్నిటికీ నీళ్లు పొద్దున్నేంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్తి అయిపోతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు కాయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్, కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్, నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ. నా పరిస్థితి ఇట్లుండదు, నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండది అని అడిగేవాడు లేదు సార్ నాకు. ఈడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరన్నా నన్నట్టు సాయం చేయండి, ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. చూడండి సార్, నా పేరు శివ, మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కోయేటుకు వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు, నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను, దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను, ఇక్కడికి ఆఫీస్ దగ్గరకు వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం, కాబట్టి వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడ చేరుకున్నాను సార్, సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్నీ వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.